చేస్తారామని కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలు పెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నేయండి. మొట్టమొదటిది మందు. ఏం తమ్ముళ్ళు మంది బాబులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? ఏమమ్మా ఉండే, మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్కేయండి. ఇందులో నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది కూడా నాసి రకం. అది తాగితే అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. లెక్కేసి ఒక రోజుకు 140 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి. 5 ఏళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కేయండి. 140 30 రోజులు 12 నెలలు 5 సంవత్సరాలు. నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దొబ్బేసేది 2,50,000 రూపాయలు. అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి. కాగితం మీద పెట్టి 2,50,000 అంటే 2.5 లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న. రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు. అప్పటికి ఇప్పటికి తేడా. నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు? 200 వస్తే ఇప్పుడెంత? 600 700 1000 ఆవరేజన 500 తీసుకోండి. 500 తీసుకుంటే 500 × 12 × 5 లెక్కేసుకుంటే ఇది వాడకం బట్టి 30,000 నుంచి ఇంకా పైకెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే హాఫ్ అ లీటర్. మీ రక్తం తాగేసాడు జలగ జగనన్న. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు, ఇప్పుడెంత? 110. దుబ్బేసేదెంత? 40 × 30 × 12 × 5 లెక్కేశారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 రూపాయలు 330 అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే అదనంగా పప్పు మీద, నూనె మీద, బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి. ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు 1,000 రూపాయలు, ఇప్పుడెంత తమ్ముళ్ళు? ఇసుక ట్రాక్టర్ 5,000. అవునా కాదా? 5,000 కానీ కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 50,000 అవుతుంది. అవునా కాదా? ఇసుకే 50,000 అంటే 0.5 లీటర్ జలగ మీ రక్తాన్ని తాగేస్తా ఉంది. అది కూడా లెక్కేయండి. సిమెంట్, స్టీలు. సిమెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్. అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని. అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి 1,00,000 రూపాయలు ఎక్కువైతే 1 లీటర్ నీ రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే 5 లక్షలుగా అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే
ఐదు లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెత్త మీద పన్నేశాడా లేదా, వృత్తి పన్నేశాడా లేదా, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా, అన్ని లెక్కయండి. మీ మీద ప్రేముండి ఇవ్వడం లేదు, మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అదే మార్గం నేను ఇప్పుడు లీటర్ల